అభివృద్ధి సంక్షేమంలో ఆంధ్ర వర్సెస్ తెలంగాణ మీరే చెప్పండి ఏ రాష్ట్రం బాగుందో. ఏపీ ఎన్నికల హీట్లో ఓ అంశం పదే పదే ప్రస్తావనకు వస్తుంది. ఏ రాష్ట్రం ముందుకెళ్తుంది, ఏ రాష్ట్రంలో సంక్షేమం బాగుంది, ఏ రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతుంది అనేది. వీటికి ఒకే ఒకటి ప్రామాణికం, అదే కేంద్ర ప్రభుత్వం ఆయా విభాగాలు ఇచ్చే రిపోర్ట్లు. 2023 మార్చి నెలలో విడుదలైన డేటా చూస్తే అందరినీ ఆలోచింపజేస్తుంది. ఇంతకీ ఏ ఏ రంగాల్లో ఏపీ తెలంగాణ ఏ ఏ ర్యాంకుల్లో ఉన్నాయో డీటెయిల్డ్గా చూద్దాం. రాష్ట్ర జాతీయోత్పత్తి వృద్ధి రేటు అంటే రాష్ట్ర సరిహద్దుల్లో వస్తు పంట ఉత్పత్తి శాతమన్నమాట. ఇది తెలంగాణలో 15.6% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 16.22% ఉంది. అంటే జాతీయోత్పత్తి వృద్ధి రేటులో ఏపీ 1% ఎక్కువగానే ఉంది. ఇక రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి విలువను పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ విలువ 13,04,00,000 కోట్లుగా ఉంది. అదే ఏపీలో అయితే దీని విలువ 14,50,000 కోట్లుగా ఉంది. 1,50,000 కోట్ల విలువ ఎక్కువగానే ఉంది. ఈ రెండు అంశాల్లో తెలంగాణ కంటే ఏపీ బెటర్గానే ఉంది. మరో అంశాన్ని తీసుకుంటే సంక్షేమ రంగానికి గత 9 ఏళ్లలో అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ 9 సంవత్సరాల్లో 5,00,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 7,00,000 కోట్లు వెచ్చించింది. సీఎం జగన్ పాలన ప్రారంభమైన తర్వాత 4 ఏళ్లలోనే 3,00,000 కోట్లకు పైనే సంక్షేమానికి ఖర్చు చేశారు. తెలంగాణ కంటే ఏపీలోనే సంక్షేమం చాలా బాగుందని ఈ లెక్కలు చెబుతున్నాయి. మరో అంశాన్ని తీసుకుంటే పేదరిక శాతం. తెలంగాణలో ప్రతి 1,00,000 మందిలో 13.74% మంది పేదరికంలో ఉన్నారు. అదే ఏపీ విషయానికి వస్తే 1,00,000 మందిలో కేవలం 9.2% మంది మాత్రమే పేదరికంలో ఉన్నారు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో పేదరికం 5% అధికంగా ఉంది. రాష్ట్ర రహదారుల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర రహదారులు కేవలం 2,149 కిలోమీటర్లుగానే ఉన్నాయి. అదే ఏపీలో అయితే 13,500 కిలోమీటర్ల పరిధిలో రాష్ట్ర రహదారులు ఉన్నాయి. వాటి నిర్వహణ కూడా బాగుందని కేంద్ర ప్రభుత్వం గణాంకాలు చెబుతున్నాయి. ఇక వ్యవసాయ రంగం నికర విలువను పరిశీలిస్తే తెలంగాణలో ఇది 8,70,000 కోట్లుగా ఉంటే ఆంధ్ర విషయానికి వస్తే 15,52,000 కోట్లుగా ఉంది. అంటే వ్యవసాయ రంగ నికర విలువలో తెలంగాణ కంటే ఏపీ 7,00,000 కోట్లు అధికంగా ఉంది. తయారీ రంగంలో నికర విలువను పరిశీలిస్తే తెలంగాణలో 12,21,000 కోట్లుగా ఉంటే ఏపీ మాత్రం 10,67,000 కోట్లుగా ఉంది. ఏపీ కంటే తెలంగాణలో 2,00,000 కోట్లు అదనంగా తయారీ రంగం నికర విలువ ఉంది. దీనికి కారణం లేకపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కింద రాజధానిగా హైదరాబాద్లోనే అంతా కేంద్రీకరించారు గత పాలకులు. పారిశ్రామిక రంగం నికర విలువను పరిగణలోకి తీసుకుంటే తెలంగాణలో దీని విలువ 3,60,000 కోట్లుగా ఉంటే ఏపీలో మాత్రం దీని విలువ 7,20,000 కోట్లుగా ఉంది. పారిశ్రామికంగానూ నికర విలువలో ఏపీ బాగా ముందుంది అనేది ఈ లెక్కలు చెబుతున్నాయి. ఇక సేవారంగం నికర విలువను పరిశీలిస్తే తెలంగాణలో 20,49,000 కోట్లుగా ఉంటే ఆంధ్ర 24,80,000 కోట్లుగా ఉంది. సేవారంగంలోనూ ఏపీనే ముందుంది. ఆహార ధాన్యాల ఉత్పత్తుల విషయానికి వస్తే తెలంగాణలో 1,27,00,000 టన్నులు ఉత్పత్తి అవుతుంటే ఏపీలో మాత్రం 1,12,00,000 టన్నులుగా ఉంది. ఏపీ కొంచెం మాత్రమే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వెనకబడి ఉంది. ఇక పండిన పంటలను నిల్వ చేసుకునే కోల్డ్ స్టోరేజీల విషయాన్ని తీసుకుంటే తెలంగాణలో కోల్డ్ స్టోరేజీల కెపాసిటీ కేవలం 4,11,000 టన్నులుగానే ఉంది. అదే ఆంధ్రాలో అయితే 16,97,000 టన్నుల ఆహార ఉత్పత్తులను నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. ఇక మత్స్య సంపద విషయాన్ని తీసుకుంటే తెలంగాణలో కేవలం 4,00,000 టన్నులు మాత్రమే ఉత్పత్తి ఉంటే ఏపీలో మాత్రం సముద్ర తీరం, చేపలు, రొయ్యల చెరువులతో 44,00,000 టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి చేస్తుంది. సగటు ఆయువు జీవితకాలాన్ని తీసుకుంటే తెలంగాణలో 69 సంవత్సరాలుగా ఉంటే ఏపీలో మాత్రం ఇది 70 సంవత్సరాలుగా ఉంది. ఏడాది కాలం ఎక్కువే అన్నమాట. అత్యంత ముఖ్యమైన విషయం నిరుద్యోగం. ఈ అంశంలో ముందుగా గ్రామీణ మహిళల్లో నిరుద్యోగులను తీసుకుంటే ప్రతి 1,000 మందిలో తెలంగాణలో 22 మంది నిరుద్యోగంలో ఉంటే అదే ఏపీ విషయానికి వస్తే కేవలం 13 మంది మాత్రమే ఉన్నారు. అంటే గ్రామీణ మహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించటంలో ఏపీ చాలా ముందుంది అనేది ఈ డేటా స్పష్టం చేస్తుంది. గ్రామీణ పురుషుల్లో అంటే మగాళ్లలో నిరుద్యోగాన్ని పరిశీలిస్తే తెలంగాణలో గ్రామీణ పురుషుల్లో 43% మంది నిరుద్యోగంతో బాధపడుతుంటే ఏపీ కూడా ఇంచుమించు ఇలాగే 44%గా ఉన్నారు. 1% మాత్రమే గ్రామీణ పురుషుల్లో నిరుద్యోగం ఏపీలో ఎక్కువగా ఉంది. ఆరోగ్యం విషయానికి వస్తే 5 ఏళ్ల వరకు చిన్నారుల్లో రక్తహీనతను పరిశీలిస్తే కనుక తెలంగాణలో 1000 మంది పిల్లల్లో 70 మంది రక్తహీనతతో బాధపడుతుండగా ఏపీలో మాత్రం 63 మంది చిన్నారులు మాత్రమే రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కొత్త మెను చిక్కీల పంపిణీ వల్ల పిల్లల్లో రక్తహీనత తగ్గింది అని రిపోర్ట్ స్పష్టం చేస్తుంది. అదేవిధంగా అంగన్వాడీల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం కూడా మార్పు తీసుకొచ్చిందని నివేదికలు చెబుతున్నాయి. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల విషయానికి వస్తే తెలంగాణలో కేవలం 5094 ఆస్పత్రులు ఉంటే ఏపీ ప్రభుత్వ ఆస్పత్రులు 86,721 ఉన్నాయి. ప్రస్తుతం వీటిని ఆధునికంగా తీర్చిదిద్దుతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా మారుస్తున్నారు. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టుల విషయానికి వస్తే తెలంగాణలో 1300 మంది మాత్రమే ఉంటే అదే ఏపీలో 2200 మంది స్పెషలిస్టులు ఉన్నారు. ఇదంతా జస్ట్ అందరికీ తెలిసిన అంశాలపై ఇస్తున్న రిపోర్ట్ మాత్రమే. మిగతా చాలా అంశాల్లోనూ ఏపీ ముందుంది, దూసుకెళ్తుంది. గత 4 ఏళ్లలో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, పారిశ్రామిక ప్రగతి విషయాల్లో గ్రామీణ స్థాయిలో సామర్థ్యం పెరగటం అనేది ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.